జగిత్యాల జిల్లా మెట్పల్లి వ్యవసాయ కార్యాలయం ఎదుట జిలుగు విత్తనాల కోసం రైతులు బారులు తీరారు. మెట్పల్లి ప్రాంతం కాకుండా వివిధ గ్రామాల నుంచి పదుల సంఖ్యలో రైతులకు తరలివచ్చి తమ పాస్బుక్లు, ఆధార్ కార్డులను క్యూ లైన్లో ఉంచుతున్నారు. పంట వేయడానికి ముందు జిలుగు జనము అవసరం ఉండడంతో ప్రతి రైతు వీటి కోసం నానా అవస్థలు పడుతున్నారు. రైతులు ఇబ్బంది పడకుండా మెట్పల్లి వ్యవసాయ అధికారులు 3 కేంద్రాలను ఏర్పాటు చేసి వచ్చిన 1000 బస్తాలను ఈ కేంద్రాల ద్వారా రైతులకు పంపిణీ చేశారు. మరో 2500 బస్తాలు అవసరం ఉన్నదని వ్యవసాయ అధికారులు తెలిపారు. ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుని రైతులకు ఇబ్బందులు లేకుండా ఈ ఎండలో క్యూ లైన్లు కట్టకుండా ఎప్పటికప్పుడు కావలసిన జిలుగు జనుమును అందించి ఆదుకోవాలని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అసలు గవర్నమెంట్ ఏం చేస్తుందో అర్థమయ్యలేదు. రైతులకు ఇప్పుడు మోసం వచ్చింది కాబట్టి వ్యవసాయానికి సంబంధించి జీలుగు కలిపితే బాగుంటుంది కాబట్టి అలాంటి ఇక్కడ కొట్లాటలు అవి జరుగుతున్నాయి. ఇక్కడ లైన్ కూడా పద్ధతి ప్రకారం లేదు, ఏం లేదు. రైతులు ఇక్కడ గొడవ పెట్టుకుంటారు. 1000 బ్యాగులు వచ్చాయని చెప్పారు అధికారులు. ప్రొద్దున 10:30 స్టార్ట్ చేస్తామన్నారు, కాకపోతే ప్రొద్దున 6 నుంచే స్టార్ట్ చేసారట. ఇక్కడ ఉన్నదంతా ఒక 400 నుంచి 500 మంది జనాలు ఉంటారు. ఒక్కొక్క రైతుకు ఒక్కొక్క బ్యాగ్ వేస్తారు. 5 ఉన్న రైతుకు ఒకటే బ్యాగు, 3 రైతుకు ఒకటే బ్యాగు, మిగతా ఇంకొక 600 బ్యాగులు ఎడిపోయినాయి. అదే కాకుండా రైతులకు కనీస సౌకర్యాలు, కనీసం టెంట్ వేయలేరు రైతులు. ఈ ఎండల పడగాపులు కాస్తారు. ఏదైనా కానీ ముందు చర్యగా ముందే చెప్పారు నాయకులు ఏమని, జీలుగు జనుము అవైలబుల్లో ఉంచాలని. కానీ ఇప్పటికి కూడా అవైలబుల్లో లేవు. కనీసము 600 మందికి 400 బ్యాగులు వంచేసి మిగతా బ్యాగులు ఎడిపోయినాయి. అందరికీ ప్రతి ఊళ్ళే వాళ్ళ డీసీఎంఎస్లో కానీ లేకపోతే విలేజ్ పర్పస్గా గ్రామ రైతు వేదికలు ఉన్నాయి. అక్కడ ఎంతమంది రైతులు ఉన్నారు, ఎన్ని అవసరాలు ఉన్నాయి అనేది ఫస్టే ఒక ఎస్టిమేషన్ వేసి ఇన్ని బ్యాగులు అవసరం పడతాయి కాబట్టి అది ఫస్టే కొరత లేకుండా చేస్తే ఇంత తిప్పలు ఉండకు. కనీసం రైతులకు కనీసం మర్యాద లేకుండా, కనీసం టెంటు లేకుండా ఎండల పడిగాపులు కాస్తారు. తక్షణమే దీనిపై చర్య తీసుకొని ప్రతి రైతుకు జీలుగు జనుము అందే విధంగా గవర్నమెంట్ చూడాలని కోరుకుంటున్నాను. రావడం జరిగింది. అక్కడ షార్టేజ్ ఉండడం వల్ల ఒక జీలుగు సంచి 3 సరిపోతుందని చెప్పి ఇస్తున్నారు. కానీ అది మాకు సరిపోదు. కానీ ఎక్కువ ఇవ్వాలని చెప్పి ఇస్తే బాగుండు. ఈ గత ప్రభుత్వ నిర్లక్ష్యమా లేక అధికారుల నిర్లక్ష్యమా తెలియదు. చూసి సరిచేసి అందరికి ఎక్కువ ఇచ్చేటట్టు ఉంటే